వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఇక మెయిల్స్ కూడా చాలా ఉన్నాయి, అలాగే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం. సావిత్రి మెయిల్ చేశారు, ఐసిఐసిఐ బ్యాంక్ 316లో తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ ప్రైవేట్ బ్యాంకింగ్లో ప్రాబ్లీ వీక్గా పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. ఐ థింక్ అగైన్ మళ్ళీ ఒక రివర్సల్ రావడం చేస్తున్నాం స్టాక్లో. సో ఎప్పుడైతే ఇది జూలై హై క్రాస్ అయిందో 317 ప్రాబ్లీ మళ్ళీ అప్ ట్రెండ్కి వచ్చింది. సో నా ఉద్దేశంలో యూ కెన్ హోల్డ్ 357 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోవాలి, అరౌండ్ 291 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర. సో డెఫినెట్లీ ఐ థింక్ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక అప్ టు 350 and 370 టార్గెట్స్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి. సురేష్ మెయిల్ చేశారు, దివీస 1 లాట్ని 1047లో తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ చీప్లో అయితే కొనలేదండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 4 to 5 మంత్స్లో ఇది 530 నుంచి 1080 నుంచి 1100 దాకా పెరగడం చూసాను. సో 1040లో కొన్నా అన్నారు, ప్రాబ్లీ విత్ స్టాప్ లాస్ మీరు హోల్డ్ చేయాలండి. ఎందుకంటే ప్రాబ్లీ వన్ బ్యాడ్ న్యూస్ మళ్ళీ ఈ స్టాక్ని మేబీ 100 రూపీస్ దాకా కిందకి తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రీవియస్లీ కూడా ఇది 1000 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ 850 దాకా కరెక్ట్ అవడం చూసాం. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి, 1016 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి మీరు హోల్డ్ చేయండి. అదేవిధంగా 1117 దాటింది అంటే కనుక 1140 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే, మురళి మెయిల్ చేశారు, 6 మంత్స్ ఫీతో ఈక్విటాస్ తీసుకోవచ్చా, అలాగే ఇజ్ ఇట్ బెటర్ టైమ్ అని అడుగుతున్నారు. ఇజ్ ఇట్ గుడ్ టైమ్? నో, ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ ఈక్విటాస్లో డౌన్ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూస్గా కొనసాగుతుంది. డిసెంబర్లో డిమాంటేషన్ అయినప్పుడు ఏదైతే లోస్ ఉందో అది బ్రీచ్ అయింది. సో ఎప్పుడైతే ఇది 139 కట్ అయిందో, 139 నియర్ బై వచ్చిందో, ప్రాబ్లీ బ్రేక్ డౌన్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కరెంట్లీ 146 ఉంది. 6 మంత్స్ వ్యూ కోసం అయితే డెఫినెట్లీ నో. ఈ స్టాక్ 159 కింద ఉన్నంతకాలం ఇంకా బేరిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే యూల్ గెట్ బెటర్ రిటర్న్స్. ప్రాబ్లీ ఎడెల్వేస్ డిప్స్లో యూ కెన్ లుక్ ఇన్ టు. కాలర్స్ కూడా ఉన్నారు, కాల్ తీసుకుందాం. ముంబై నుండి రవికిరణ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికిరణ్, చెప్పండి. I'm a regular watcher of your show, madam. It is very useful to us. I'm a very useful to us. I'm a very useful to us. I'm a very useful recommendation for the mutual fund. So, my mutual fund start getting the other stock market into the market. I'm a very useful to us. Chepandi, adagandi. Any three mutual recommendations, sir. I'm a very useful to us. I'm a very useful to us. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రవికిరణ్ గారు, ఒకసారి క్లియర్ గా చెప్తారా? మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్స్ ఎనీ త్రీ. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఎనీ త్రీ రికమెండేషన్స్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండి. సో ఐ జస్ట్ కొద్దిగా జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. సో యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఉన్నారు. బట్ జనరలీ ఐ కెన్ ఓన్లీ టెల్ యూ అబౌట్ వన్ థింగ్, మీరు 5-star రేటెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యూ కెన్ గో అండ్ సెలెక్ట్ యూనో ఎనీ ఏఎంసీ. అంటే ఒక బయాస్ అని చెప్పి ఒక ఏఎంసీ అని చెప్పలేము, బట్ రీసెంట్ టైమ్స్లో చేసిన వాళ్ళు ఐ థింక్ యూనో హెచ్డిఎఫ్సి, రిలయన్స్, మోతిలాల్ ఒస్వాల్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి లాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా. ఎందుకంటే 3 ఇయర్స్ అయిన తర్వాతనే రేటింగ్ అనేది మనకి మొదలు పెడతారు, కాబట్టి లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళ దానికి రేటింగ్ ఇవ్వలేదు. చాలామంది ఇది రేటింగ్ లేదు అని అనుకున్నారు, దట్స్ బికాస్ 3 ఇయర్స్ కంప్లీట్ అయితేనే చేస్తారు. సో అటువంటి వాటిలో ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్, ఒకటి మల్టీ క్యాప్ ఫండ్, ఒకటి స్మాల్ క్యాప్ ఫండ్, ఈ మూడిట్లో చేయండి. మరీ చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి యూ నీడ్ నాట్ చూస్ అండ్ యూ నీడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో 5-star రేటెడ్, ఎందులోనే 1 or 2 percentage point డిఫరెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అండ్ ఇట్ క్యాన్ బి 20-25 ఇయర్స్ వస్తుంది, కానీ మరీ కన్ఫ్యూజన్ ఎక్కువ కాకుండా ఈ 3లో పెట్టండి, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తణుకు నుండి నాగేశ్వరరావు. హలో మేడం, గుడ్ మార్నింగ్. మేడం, గుడ్ మార్నింగ్. నాగేశ్వరరావు చెప్పండి. ఇది ఈ రోజు ఇంట్రాడే కి అన్న 2 స్టాక్స్ రికమెండ్ చేయమని మేడం. ఓకే, ఐ డోంట్ థింక్ ఇంట్రాడేకి ప్రాబ్లీ యూ షుడ్ లుక్ అండి. ఫస్ట్ 15 మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ వాచ్ చేయాలి. మనకి సింగపూర్ అబౌట్ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది. బట్ అగైన్ ప్రాబ్లీ టెక్స్టైల్ స్పేస్లో మనం మండే రోజు, ఫ్రైడే రోజు మంచి యాక్షన్ రావడం చూసాం. సో నా ఉద్దేశంలో సెంచరీ టెక్స్టైల్ మనం వాచ్ చేయొచ్చు ఇంట్రాడే ట్రేడ్ కోసం. అన్లెస్ కొద్ది కరెక్షన్ వస్తే కనుక ప్రాబ్లీ ఇట్ మైట్ కమ్ టు 1384. సో 1411 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉంది ఆ స్టాక్లో. సో అరౌండ్ 20-25 రూపీస్ పడితే కనుక ప్రాబ్లీ సెంచరీ టెక్స్టైల్ 1385లో ఐ థింక్ యూ కెన్ ట్రై టు బై లాంగ్ పొజిషన్స్. అండ్ 1368 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇన్ కేస్ రిజల్ట్స్ బాగుండి స్టాక్ మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయితే కనుక 1440 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విజయవాడ నుండి ప్రసాద్. హలో, ప్రసాద్ చెప్పండి.
మేడం నోసిల్ వచ్చి 2010లో 60 రూపాయలకి, కోల్డ్ బాటిల్ వచ్చి 130 రూపాయలకు ఉన్నా మేడం. మీ వాయిస్ కొంచెం లోగా ఉందండి, స్టాక్ క్లియర్ గా చెప్తారా? నోసిల్ వచ్చి 60 రూపాయలు మేడం, కోల్డ్ బాటిల్ వచ్చి 130 రూపాయలు, 2010లో కొన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని. యా, యు హావ్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. నోసిల్ 60 టు ఆల్మోస్ట్ 180 ఈజ్ ఆల్మోస్ట్ ఏ 3 బ్యాగర్. కోల్టే పాటిల్ కొద్దిగా ఈక్విటీ పెద్దదండి, బట్ ఇట్స్ ఆల్సో ఏ గుడ్ రియాలిటీ డెవలపర్, ఎస్పెషలీ మనకి మహారాష్ట్ర కాన్సన్ట్రేషన్ ఇన్ అండ్ అరౌండ్ పూణే అది. బట్ రీసెంట్లీ ఇట్స్ బీన్ ఇన్ లైమ్లైట్ బికాస్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హావ్ బీన్ రికమెండింగ్ దట్ స్టాక్. బట్ ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ నాసిల్ లాంటి దాంట్లో మాత్రం కొద్దిగా యూ హ్యావ్ టు బుక్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే 3 times క్యాపిటల్ మీకు యూ హ్యావ్ మేడ్, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ అట్లీస్ట్ ఐ వుడ్ సే ఒక 20-25% స్టాక్ రెండిట్లో కూడా, ఈవెన్ క్వాలిటీ పార్ట్లో కూడా, ఇఫ్ యూఆర్ ఇన్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ ఇన్ బోత్ ద కౌంటర్స్. మొత్తం కాదు, ఒక 25% ప్రాఫిట్ బుక్ చేయండి. ఒకవేళ ఇదే కౌంటర్స్ మళ్ళీ పడితే ఓవర్ ద నెక్స్ట్ 3 months కొనొచ్చు, ఆర్ యూ కెన్ బై ఇన్ టు సమ్ అదర్ స్టాక్స్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, కళ్యాణి. హలో. హలో కళ్యాణి గారు, చెప్పండి. మేడం, ఎస్బీఐ లైఫ్ కొన్నామండి. ఎంతలో తీసుకున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ లోనే తీసుకున్నాము ఐపీఓ, అది డౌన్ లో ఉంది. ఉంచట్టా బయటకు వచ్చేయాలా? అంటే లాంగ్ టర్మ్ తో తీసుకున్నారండి, లేదంటే షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా? అంటే లాంగ్ టర్మ్ కే తీసుకున్నాము, కానీ ఇంకా అది లాంగ్ టర్మ్ అంటే 3 months అట్లా ఉండగలం. ఓకే. యా, 3 months ఇస్ నాట్ లాంగ్ టర్మ్ అండి, ప్రాబ్లీ దట్ వుడ్ కమ్ ఇన్ టు షార్ట్ టర్మ్. బట్ అగైన్ స్టాక్ చూస్తే కనుక 740లో లిస్ట్ అయిన స్టాక్ ప్రాబ్లీ ఐ థింక్ 640 దాకా 100 రూపీస్ కరెక్ట్ అవటం చూసాం. సో మీ ఎంట్రీ పాయింట్ ప్రాబ్లీ అరౌండ్ 700 ఉండొచ్చు. బట్ అగైన్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి 3 months వ్యూలో తీసుకున్నప్పుడు, లేదు 6 months 1 year వ్యూ ఉంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. ఇట్స్ అ బ్రాండ్ నేమ్, సో ప్రాబ్లీ ఐ థింక్ 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక ఐ థింక్ యూ కెన్ హోల్డ్. అదర్వైజ్ 3 months వ్యూతో మీరు తీసుకున్నారంటే క్లోజ్ టు 614 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టాలంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 25 రూపీస్ కింద క్లోజ్ అయింది అంటే కనుక యూ షుడ్ కీప్ స్టాప్ లాస్. అండ్ 3 months వ్యూ తీసుకోకుండా 700 రూపీస్ ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో, ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి 60 రూపీస్ పెరిగితే కనుక అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి, నరేష్. హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది కెపాసిటీ ఇన్ఫ్రా తీసుకుందాం అనుకుంటున్నాం సార్. 6 months to 1 year వ్యూ లో తీసుకుందాం అనుకుంటున్నాం. నరేష్ మీ వాయిస్ కొంచెం లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఓకే, కెపాసిటీ ఇన్ఫ్రా తీసుకుందాం అనుకుంటున్నాను 1 year కోసం. ఏ ప్రైస్ పాయింట్ లో ఎంటర్ అవ్వాలో కొంచెం బాగా స్టాక్ అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా? ఓకే అండి, ఇట్స్ ఎ న్యూ లిస్టెడ్ స్టాక్ అండి కెపాసిటీ ఇన్ఫ్రా. ఐ థింక్ 399 దగ్గర లిస్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 327 దాకా కరెక్ట్ అవడం చూసాం. అండ్ లాస్ట్ కొన్ని రోజులుగా కొద్ది అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ప్రైస్ పాయింట్ అనేది ఐ థింక్ ఈ షుడ్ బి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరే క్లియర్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది, విచ్ ఇస్ 342. సో కరెంట్లీ 368 ఉంది. నాట్ టు మిస్ అవుట్, మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ తీసుకోవచ్చండి అరౌండ్ 360, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 342 దగ్గర తీసుకోవాలి. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్లో ఈ షుడ్ కీప్ స్టాప్ లాస్. ఐ థింక్ నా కరెంట్లీ స్టాప్ లాస్ షుడ్ బి ఆల్ టైమ్ లో, అంటే 3 months ఏదైతే ఉందో 336 కింద. నా ఉద్దేశం ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై అండి, మేబీ 410-430 దాకా నెక్స్ట్ 3 to 6 months వెళ్ళే స్టాక్ లాగా చార్ట్స్ మీద మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నెల్లూరు నుండి, విఘ్నేష్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విఘ్నేష్, చెప్పండి. మేడం, ఏబీ క్యాపిటల్ 176 లో బై చేస్తున్నాము. ఓకే. అండ్ హట్కో వచ్చేసి 80-50 పైసలు బై చేస్తున్నాం మేడం. యా, హట్కో ప్రాబ్లీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. మీరు అరౌండ్ 80లో కొన్నారు, ప్రాబ్లీ ఐ థింక్ దట్ షుడ్ బి యువర్ స్టాప్ లాస్ గా చెప్పొచ్చు. 78 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అదేవిధంగా 92 ఏదైతే మనకి 2 month హై ఉందో, ప్రాబ్లీ అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడికి వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ప్రదీప్ మెయిల్ చేశారు, లాంగ్ టర్మ్ తో పిటిఎల్ ప్రైసెస్ హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అది ఫండమెంటలీ టెక్నికలీ ఎలా ఉంది? పిటిఎల్ టెక్నికలీ ప్రాబ్లీ ఐ థింక్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మార్చ్లో చూస్తే కనుక 178 నుంచి 46 దాకా కొలాప్స్ అవటం చూసాం స్టాక్ని. అండ్ ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్ ఆఫ్ ద ఫాల్ విచ్ హ్యాస్ హ్యాపెండ్. సో నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ కోసం ఫ్రెష్ ఎంట్రీ అయితే డెఫినెట్లీ వద్దనే చెప్తాను. బట్ లాస్ట్ 5 డేస్లోనే స్టాక్ 41-60 దాకా పెరగడం చూసాం, 50% పెరిగిన స్టాక్ ఇది. ఉన్నది స్టాక్ కనుక ఉంటే కనుక యూ కెన్ హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్ ఆఫ్ 44. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 62 ఉంది, 44 స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయండి. ప్రాబ్లీ 90-91 దగ్గర ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, కిరణ్. హలో.
మేడం చెప్పండి. ప్రైమ్ సెక్యూరిటీస్ 42 లో హోల్డింగ్ చేస్తున్నా, కంటిన్యూ కావచ్చా, బయటికి రావచ్చా, కంపెనీ ప్రాస్పెక్ట్స్ ఏంటి? స్టాక్ ఏంటన్నారు కిరణ్ గారు, ఒకసారి క్లియర్ గా చెప్తారా? ప్రైమ్ సెక్యూరిటీస్. ప్రైమ్ సెక్యూరిటీస్, ఓకే. యా, ప్రాస్పెక్ట్స్ అంటే ఇట్స్ ప్యూర్లీ ఎ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అండి. అండ్ గతంలో దీని మీద సెబీ వాళ్ళు ఆంక్షలు పెట్టారు, దే కెనాట్ డీల్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ అని. సో రీసెంట్లీ ఆంక్షలు అన్ని తొలగిపోయాయి కాబట్టి ఇట్స్ అగైన్ బ్యాక్ ఇన్ టు బిజినెస్. సో రాబోయే రోజుల్లో మార్కెట్ బాగుంది కాబట్టి ప్రాబ్లీ ఇట్ క్యాన్ డూ వెల్ అండి. బట్ అట్లీస్ట్ 25-30% ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఒక మెయిల్ చేశారు, నవభారత్ వెంచర్స్ ఈ లెవెల్లో తీసుకొచ్చారని అడుగుతున్నారు. యా, ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ కెన్ ఎంటర్ అండి. అరౌండ్ 120-130 మధ్యలో ట్రేడ్ అవుతుంది స్టాక్. ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ షుడ్ బై, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 112 దగ్గర తీసుకోవచ్చు. 6 మంత్స్ టు 1 ఇయర్ వ్యూ విత్ అబౌట్ 15-20% రిటర్న్, డెఫినెట్లీ ఎస్. అండ్ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. హరీష్ మెయిల్ చేశారు, జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2-3 ఇయర్స్ వ్యూ కోసం తీసుకొచ్చారా అని అడుగుతున్నారు. ఐ డోంట్ థింక్ అండ్ ఇట్స్ ప్యూర్లీ ట్రేడింగ్ స్టాక్. 2 ఇయర్స్ కోసం కొన్ని ఫర్గెట్ అయ్యే స్టాక్ కాదు ఇది. బట్ అగైన్ లాస్ట్ 3 మంత్స్లో మనం చూస్తే కనుక 5 రూపీస్ నుంచి 19 రూపీస్ దాకా పెరిగిన స్టాక్ ఇది. ఐ థింక్ 2014 హై ఈజ్ అరౌండ్ 21. సో ప్రాబ్లీ 21 దాటింది అంటే కనుక 30-35 దాకా అప్ సైడ్ వెళ్ళే స్టాక్ ఇది. బట్ అగైన్ యూ షుడ్ హ్యావ్ ట్రేడింగ్ స్టాప్ అండి. నా ఉద్దేశంలో 15 రూపీస్ ఈజ్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. 17 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 15 రూపీస్ నుంచి 12 రూపీస్ మధ్యలో యూ షుడ్ అక్యుములేట్ విత్ 9 రూపీస్ 80 పైసా స్టాప్ లాస్ అండ్ 30 రూపీస్ టార్గెట్ యూ కెన్ టేక్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుండి, నరేష్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నరేష్, చెప్పండి. ఏంటి ఆటో 40,000 ఉన్నాయి మేడం నా షేర్స్. ఓకే, ఇంకోటి హాత్వే కేబుల్ 2,000 ఉన్నాయి 40 రూపీస్ కరెంట్ రేట్లో. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా? రెండు కూడా లాంగ్ టర్మ్ తో తీసుకున్నారా మేడం? రెండు లాంగ్ టర్మ్ తో తీసుకున్నారా లేదంటే షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా? లాంగ్ టర్మ్ అనేది తీసుకున్నాం మేడం, అంత అవసరం కూడా ఏం లేదు. మూమెంట్ బట్టి ఎగ్జిటా ఉంచడం. ఐ డోంట్ థింక్ అండి, జేఎంటీ ఆటో ఇట్స్ పెన్నీ స్టాక్ అండి. సో ఆల్మోస్ట్ 70 రూపీస్ నుంచి 4 రూపీస్ పడినాక మీరు ఐ డోంట్ నో మీ ప్రైస్ పాయింట్ ఎక్కడో కానీ 40,000 ఇస్ ప్రాబ్లీ అమౌంట్ చిన్నగా ఉన్నా కూడా క్వాంటిటీ ఇస్ బిగ్. సో 6 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలండి. 3 రూపీస్ 40 పైసా ఏదైతే ఆల్ టైమ్ లో ఉందో అది స్టాప్ లాస్. సో మీ ఎంట్రీ పాయింట్ లోలో ఉంది అంటే కనుక 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ ఉంది విచ్ ఇస్ 8 రూపీస్ 80 పైసా. సో అక్కడ మీరు ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ హ్యాత్వే కూడా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మంచి రన్అప్ రావడం చేసాం. సో 30 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 42 దాకా పెరిగింది లాస్ట్ 2 డేస్లోనే. మేబీ దీనికి కూడా రెసిస్టెన్స్ అరౌండ్ 49-50 దగ్గర ఉంది, అక్కడ మీరు షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ స్వింగ్లో ఏదైతే ఉందో 29 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శివకృష్ణ. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ, చెప్పండి. నా దగ్గర రెయిన్ ఇండస్ట్రీస్ ఒక 400 షేర్స్ ఉన్నాయండి, 260 యావరేజ్ ప్రైస్. ఓకే, అండ్ బన్సాల్ ఇండియా పాలిమర్స్ 112లో 400 షేర్స్ ఉన్నాయండి, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు? యా, మీరు చెప్పిన రెండు స్టాక్స్ కూడా యూ నాట్ బాట్ చీప్ అండి. సో రేంజ్ చూస్తే కనుక లాస్ట్ 1.5 ఇయర్లో 40 రూపీస్ నుంచి 300 రూపీస్ దాకా పెరిగింది. మీరు 260లో కొన్నారు, ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. అట్లీస్ట్ 50% యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్, ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ కరెక్షన్స్ వచ్చినప్పుడు చాలా స్టీప్గా వస్తుంది. సో 50% రేంజ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ బ్యాలెన్స్ 50% కూడా మీ కాస్ట్ ఏదైతే 260 ఉందో అక్కడ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలి మీరు. అండ్ సెకండ్ థింగ్, బీఈపీఎల్ కూడా ఆల్మోస్ట్ 33 రూపీస్ నుంచి క్లోజ్ టు 140 దాకా పెరిగింది. మీరు 116లో కొన్నారు, ఈవెన్ ఈ స్టాక్లో కూడా 50% ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేయండి. అండ్ బ్యాలెన్స్ 50% అగైన్ సేమ్ స్ట్రాటజీ, మీ కాస్ట్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ పెట్టుకొని రెండు కూడా ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఈ లెవెల్స్లో. ఇట్స్ నాట్ బై అండ్ ఫర్గెట్ స్టాక్స్ ఈ స్టేజ్లో. అయితే కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రమ కాలర్ ఉన్నారు. హలో, హలో రమ, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. మరి అయ్యి 4 సంవత్సరాలైంది, అదే లాంగ్ టర్మ్ కోసం తీసుకుని అందులో ప్రాఫిట్ కూడా బుక్ చేసేసుకున్నాను. స్టాక్ ఏంటన్నారండి? సెంచరీ టెక్స్టైల్స్. సెంచరీ టెక్స్టైల్స్, సెంచరీ టెక్స్టైల్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్, టరెట్ ఫార్మా, ఇవి ఎప్పటి నుంచో 5 ఇయర్స్ నుంచి ఉన్నాయి. అయితే ప్రాఫిట్స్ కూడా చాలా వరకు బుక్ చేసుకున్నాను, అవి లాంగ్ టర్మ్ కోసం అలా వదిలేయండి. ఓకే, యా డెఫినెట్లీ వదిలేచండి. బికాజ్ మీరు మెన్షన్ చేసిన 3 నేమ్స్ కూడా ఎక్సలెంట్ యూనో షేర్ హోల్డర్ వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్, ఎక్సెప్ట్
సెంచురీ టెక్స్టైల్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అంతగా రాణించలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాస్ డౌన్. అందులో చాలా రీస్ట్రక్చరింగ్ అది కూడా జరిగిందండి. రీసెంట్లీ ఆదిత్య బిర్లా గ్రూప్ లైక్ కుమార్ మంగళం బిర్లా గారు హీఈస్ ఓవర్సీయింగ్ ద ఆపరేషన్స్, అందుకనే ఆల్మోస్ట్ అది 400-500 దగ్గర నుంచి యూనో డబుల్ అయింది, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది, 1200-1300 జోన్లోకి వచ్చింది. సో సింపుల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, రాబోయే 2-3 ఇయర్స్లో మీరు ఆల్రెడీ ప్రాఫిట్స్ బుక్ చేసి ఆల్మోస్ట్ మీరు జీరో కాస్ట్ చేసుకున్నారు, లేకపోతే చాలా లీస్ట్ కాస్ట్లో ఉన్నారు ఈ 3 కౌంటర్స్లో, కెన్ ఐ రిటైన్ దెమ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్? డెఫినెట్లీ ఎస్ అండి. ఇవన్నీ క్వాలిటీ షేర్స్, రాబోయే రోజుల్లో మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి డెఫినెట్లీ ఉంచండి. సో వ్యూయర్స్, ఇక వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డే అయిన ఈ రోజు మన మార్కెట్స్ చూసినట్టయితే కొంతవరకు ఫ్లాట్ టు స్లైట్లీ నెగిటివ్ బేస్లోనే ఓపెన్ అయ్యని చెప్పొచ్చు. బట్ స్టిల్ మార్కెట్స్ ఇది మనకి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఫర్దర్గా మార్కెట్స్లో ఎలాంటి మూమెంటం అనేది ఉంటుందో కూడా మనం వేచి చూడాలి. నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే 29 పాయింట్స్ డౌన్ సెట్తో 10,423 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 89 పాయింట్స్ డౌన్ సెట్తో 33,595 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే 99 పాయింట్స్ డౌన్ సెట్తో 25,551 వద్ద ట్రేడింగ్ని ప్రజెంట్ కొనసాగిస్తూ వస్తుంది. ఇక మెయిల్స్లో కూడా మళ్ళీ వెళ్ళిపోదాం. శ్రీనివాస మెయిల్ చేశారు, జీలన్ లాంగ్ టర్మ్ వ్యూ కోసం తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. నో, ఐ డోంట్ థింక్ సో అండి. జీల్ లర్న్ ఇటువంటివన్నీ దే ఆర్ నాట్ గ్రేట్ హెల్త్ వెల్త్ క్రియేటర్స్, ఎందుకంటే ఎడ్యుకేషన్ యాజ్ ఎ వర్టికల్ స్టాక్ మార్కెట్లో మీరు గమనించి ఉంటే నన్ ఆఫ్ ద స్టాక్స్ హెవ్ గివెన్ గుడ్ రిటర్న్ అండి, ఎందుకంటే దే ఫేస్ ఏ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆర్ నాన్ లిస్టెడ్ సెక్టర్ అందాం, ఇఫ్ నాట్ అన్ఆర్గనైజ్డ్. సో ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ అండి. అండ్ టుడే లాట్ ఆఫ్ కాంటెంట్ విచ్ ఈస్ సపోజ్ టు బి ఎడ్యుకేషనల్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్ ఫర్ ఫ్రీ. సో ఇటువంటి వాటిలో పెద్దగా బిజినెస్ మోడల్ టు మేక్ మెగా ప్రాఫిట్స్ అండ్ షేర్ ఇట్ విత్ షేర్ హోల్డర్స్ అనేది ఉండదు, కాబట్టి ఐ డోంట్ థింక్ ఎడ్యుకేషన్ యాజ్ అ వర్టికల్ రైట్ నౌ ఫిట్స్ ఇన్ టు దట్ గుడ్ వెల్త్ క్రియేటర్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుండి, హరికృష్ణ. హలో, హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హరికృష్ణ, చెప్పండి. మేడం బాటాయండి ఇప్పుడు తీసుకోవచ్చా? మనం లాంటం కోసం 1-2 ఇయర్స్ కోసం. బాటానా అండి? అవును మేడం. హోల్డ్ చేస్తున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? మీరు తీసుకోవచ్చండి. ఈ స్టాక్ మనకి 2015 హై ఎప్పుడైతే 748 బ్రేక్ అయిందో ఐ థింక్ ఇక్కడ నుంచి అబౌట్ 40% రిటర్న్ 2 ఇయర్స్లో ఇచ్చే స్టాక్. ఇది 810 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకోవాలి రిటర్న్ ఆన్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ రావాలి అంటే. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 755 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో 810 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 787 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంది. సో 810 నుంచి 750 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో 2 ఇయర్స్ కోసం బాటా ఇండియా యూ కెన్ బై. ఓకే బాలా, సరే. ప్రజెంట్ మన మార్కెట్స్ కూడా ఓపెన్ అవడం మనం చూసాము, బట్ స్లైట్లీ కొంతవరకు కూడా కొంత రెడ్ జోన్లో, ఐ మీన్ టు సే కొంత వీక్నెస్లోనే ఓపెన్ అవడం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ రోజు మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చుంటారు? ఐ థింక్ అయినా కొద్దిగా మార్కెట్ హ్యాస్ బీన్ గోయింగ్ అప్ వితౌట్ ఎనీ కరెక్షన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ అండి. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు కరెక్ట్ ఏ లిటిల్ బిట్, ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ న్యూస్ కూడా ఏది అంత నెగిటివ్గా రావట్లేదు. డొమెస్టిక్లీ ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్. జిఎస్టీ ఆర్ నో జిఎస్టీ, ఈవెన్ ఆఫ్టర్ జిఎస్టీ ప్రాబ్లమ్స్ యూనో రిజల్ట్స్ హ్యావ్ బీన్ రీజనబుల్లీ గుడ్, బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. కాబట్టి టు బీ వెరీ స్పెసిఫిక్, ఈరోజు ఎలా ఉంటుంది? ప్రాబ్లీ దేర్ క్యాన్ బి సమ్ వీక్నెస్ అండి. వీక్నెస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ న్యూ ఎంట్రన్స్ ఆర్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు బై ఇట్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ ఆర్ యావరేజ్ ఇట్. సో ఓవరాల్ డు నాట్ గో బై డే టు డే ఇండెక్స్ ఆర్ డే టు డే ప్రైజెస్ అండి. ఇన్ కేస్ దేర్ ఇస్ ఎనీ వీక్నెస్ ఆన్ ఎనీ గివెన్ డే, బై ఎ ఫ్యూ మోర్ స్టాక్స్. ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ కొద్దిగా ఫెరోషియస్గా 1 or 2 డేస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ బై మ్యాక్సిమమ్ ఇన్ టు స్టాక్స్ అండి. బట్ స్టే ఇన్వెస్టెడ్, డు నాట్ వెయిట్ ఫర్ ఎ మేజర్ కరెక్షన్. ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు మెటీరియలైజ్. ఓకే రాజేంద్ర గారు, ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ ఈ రోజు మార్కెట్స్ ఎలా మూవ్ అవుతుంటారు? ఐ థింక్ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ కొద్దిగా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుందండి. మనకు ఆల్మోస్ట్ 10,420 దాకా లో రావటం చూసాం. ఐ థింక్ 10,383 కీ సపోర్ట్ అండి. సో ప్రాబ్లీ 10,465 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇంట్రాడేలో. ఇన్ కేస్ అది బ్రీచ్ అయ్యి ఒక 30 మినిట్స్ ట్రేడ్ అయింది అంటే కనుక డేలో పెట్టుకుని లాంగ్, డేలో స్టాప్ లాస్ పెట్టుకుని ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు ట్రేడర్స్ కాబట్టి. సో 10,460 ఒక కీ లెవెల్, ఐ థింక్ దట్ షుడ్ వన్ షుడ్ నోటీస్. అండ్ ప్రాబ్లీ ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే కనుక మనకి టెలికామ్ స్పేస్ మళ్ళీ కరెక్షన్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఆర్కామ్ లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ 6-7% పడుతుంది చూస్తున్నాం మనం.
సో దా ఆ స్పేస్ని ప్రాబ్లీ కొద్దిగా అవాయిడ్ చేయాలి. బట్ అగైన్ పిఎస్యూ బ్యాంక్స్లో పిఎన్బి లాంటి స్టాక్స్ ప్రాబ్లీ యూ కెన్ లుక్ ఆన్ డిప్స్. సో 204 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 3-డే లో ఏదైతే ఉందో 196 దగ్గర స్టాప్ లాస్ పెట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ని లాంగ్ పొజిషన్స్ కోసం ఐ థింక్ 216 టార్గెట్ కోసం ఐ థింక్ వన్ కెన్ లుక్ ఇన్ టు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మలేషియా నుండి విజయ్ కుమార్. హలో పూర్వంకర హోల్డ్ చేస్తున్నారండి, తీసుకుందాం అనుకుంటున్నారా? పూర్వంకర ఐ డోంట్ నో అండి, పర్సనలీ యూనో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్, సో పూర్వంకర ప్రాబ్లీ లుక్స్ అట్రాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ బికాస్ ఇట్స్ స్టిల్ కోటింగ్ ఇన్ ద డబుల్ డిజిట్స్. బట్ బెంగళూరులో ఆర్ కర్ణాటకలో ఇఫ్ యూ రియలీ వాంట్ టు గో విత్ ద లీడర్ ఐ థింక్ యూ షుడ్ ఆల్వేస్ గో విత్ శోభా డెవలపర్స్ అండి. శోభా డెవలపర్స్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇట్స్ వన్ కంపెనీ వేర్ క్వాలిటీ స్టాండర్డ్స్, టైమ్లీ డెలివరీ అండ్ యూనో ప్రైజింగ్ అండ్ స్లైట్లీ ప్రీమియం అయినా కానీ దే ఆర్ నాట్ ఇన్ టు దట్ అఫోర్డబుల్ హౌసింగ్ యాజ్ ఎట్, దే మే ఆల్సో ఎంటర్ ఇన్ టు ఇట్. సో ఇన్ మై ఒపీనియన్ ప్రాబ్లీ బెంగళూరు జోన్లో ఉండాలి అంటే మాత్రం శోభా ఈజ్ ఎ బెటర్ వన్ అండి. పూర్వంకర ప్రాబ్లీ అన్నీ కూడా ఇట్స్ స్టార్టెడ్ మూవింగ్ అవుట్ నౌ, సో ప్రైస్ పాయింట్ అట్రాక్టివ్ ఉంది అని అనుకుంటే మాత్రం యూ కెన్ బై విత్ 10-12% కరెక్షన్ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్. బట్ ఎక్కడైనా 15-20% ఓవర్ ద నెక్స్ట్ 12-18 మంత్స్ ఇఫ్ యూ మేక్ ప్రాఫిట్స్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ అవుట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిషన్. హలో హలో చెప్పండి కిషన్ గారు. హలో యా చెప్పండి. మేడం నేను గణేష్ హౌసింగ్ 125 తీసుకున్నాను అండ్ సిఈఎస్సి వచ్చేసి 1000 రూపీస్లో తీసుకున్నాను. అవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా, ఇంకా అడిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు? ఫస్ట్ స్టాక్ ఏంటన్నారండి? గణేష్ హౌసింగ్. ఓకే, ఐ థింక్ గణేష్ హౌసింగ్ యూ షుడ్ యూస్ ఫర్ ట్రేడింగ్ అండి. లాంగ్ టర్మ్ కోసం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై, ఐ మీన్ హోల్డ్ ద స్టాక్. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 4 మంత్స్లోనే ఆల్మోస్ట్ 58 రూపీస్ నుంచి 158-100 రూపీస్ పెరిగిన స్టాక్, అండ్ లాస్ట్ 1.5 మంత్స్ నుంచి ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. బట్ అగైన్ 115 దగ్గర సపోర్ట్ పాయింట్ ఉంది దీనికి. బట్ 3 మంత్లో ఏదైతే ఉందో 85 కింద క్లోజింగ్ బేసిస్ అవుతే కనుక మళ్ళీ డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో 85 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి అండ్ 193 2010 హై. సో ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుజరాత్ నుండి సురేష్. హలో మేడం, ఎస్ బ్యాంక్ గురించి మేడం బై చేయాలనుకుంటున్నాం. షార్ట్ టర్మ్ తో తీసుకుందాం అనుకుంటున్నారా లేదంటే లాంగ్ టర్మ్ తోనా? ఐ థింక్ ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ తర్వాత ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసామండి, ఆల్మోస్ట్ 298 దాకా రావటం చూసాం. కరెంట్లీ 317-320 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో షార్ట్ టర్మ్ కోసం అంటే 3 మంత్స్ వ్యూ ఉంటే ఎస్ అనే చెప్తాను, బట్ 1 వీక్ కోసం అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బాయ్. సో 320 నుంచి 300 మధ్యలో యూ షుడ్ అక్యుములేట్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో. ప్రాబ్లీ 348 నుంచి 370 మధ్యలో యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ప్రవీణ్ కుమార్ మెయిల్ చేశారు, బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ 230 రూపీస్లో హోల్డ్ చేస్తున్నాను, ఈ లెవెల్లో లాస్ బుక్ చేయమంటారా లేదా స్టిల్ హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. అలాగే సెంటెక్స్ ఇండస్ట్రీస్ 30 రూపీస్లో హోల్డ్ చేస్తున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. యా సింటెక్స్ ఐ థింక్ యూ షుడ్ కీప్ స్టాప్ లాస్ అండ్ హోల్డ్ అండి. 23-24 మధ్యలో ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది దానికి, సో ప్రాబ్లీ ఐ థింక్ అది స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయాలి. 30 రూపీస్లో కొన్నారు కాబట్టి ప్రాబ్లీ 33-34 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో యూఆర్ ఇన్ ద కొద్దిగా సపోర్ట్ పాయింట్లోనే ఉంది కాబట్టి ఇప్పుడైతే స్టాప్ లాస్ హోల్డ్ చేయండి. 33-34 దగ్గర యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ బాంబినో చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కానీ ఈ స్టాక్ పర్ఫామ్ చేయటం చూస్తున్నాం మనం. సో లో ఏదైతే ఉందో 170 నుంచి క్లోజ్ టు 250 దాకా పెరగటం చూసాం. మేబీ మీరు కొద్ది హై ప్రైస్లో కొన్నారు 237-240 అంటే, నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈ స్టేజ్లో అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ అగైన్ 5 మంత్లో ఏదైతే ఉందో 195 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ కీప్ ఎ స్టాప్ లాస్. అండ్ మొన్నటి హై దాటింది అంటే కనుక విచ్ ఇస్ 251-270 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ప్రదీప్ మెయిల్ చూశారు, గణేష్ బెన్జో ప్లాస్ట్ హోల్డ్ చేయమంటారా లేదా ఈ లెవెల్లో ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే రీసెంట్లీ దే హావ్ డన్ వెల్ ఇన్ ద మార్కెట్ ఆల్సో అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ దాట్ సెగ్మెంట్ విల్ డూ వెల్. అంటే కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉండే అందులో, బట్ ఐ థింక్ డెఫినెట్లీ యూనో దే విల్ డూ వెల్ గోయింగ్ ఫార్వర్డ్. సో మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఒక మేబీ ఎవరో 20-25% క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేయండి, బట్ అదర్వైజ్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్. ఓకే, లాస్ట్ కాల్ తీసుకుందాం. నెల్లూరు నుండి రవీంద్ర. హలో
నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏబి క్యాపిటల్ 176 రూపాయలు బై చేసాము. సింటెక్స్ ఉన్నాయి 20-30 రూపాయలు 27లో యావరేజ్ చేసుకున్నాము. బయటకు వచ్చేయమంటారా ఉంచుకోమంటారా? అంటే రెండు కూడా షార్ట్ టర్మ్ తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్ తో తీసుకున్నారా? షార్ట్ టర్మ్ గానే తీసుకున్నాము. సరే పెరగడం లేదు. ఏబి క్యాపిటల్ పెరగతా ఉంది కదా, ఎక్కడ ప్రాఫిట్ తీసుకోమంటారా లేదా వెయిట్ చేయమంటారా? ఓకే, సో ఐ థింక్ ఏబీ క్యాపిటల్ ఇట్స్ ఎ న్యూ లిస్టెడ్ స్టాక్ అండి. ఐ థింక్ ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో దానిలో ప్రైస్ డిస్కవర్ అనేది ఇంకా రాలేదు. అరౌండ్ 200 నుంచి 180 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. సో స్వల్ప ప్రాఫిట్స్ ఉంటే ఐ థింక్ యూ కెన్ బుక్ అండి. ఐ థింక్ సింటెక్స్ యూ షుడ్ వెయిట్ అండి. 23 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 37-36 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. లాస్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుండి గుప్తా, హలో. నమస్తే మేడం. నమస్తే గుప్తా గారు, చెప్పండి. బ్లూ స్టార్ తీసుకున్నామండి టీడీఎస్ఎల్, ఎందుకన్నా వెనక్కి వెళ్తున్నాయి, పెరగడం లేదు. అంటే చేసి అది అమ్మేసి ఇంకో దానికి వెళ్ళమంటారా లేకపోతే వెయిట్ చేయొచ్చా అని చెప్పి. పిఎన్బి గిల్ట్ కూడానే. ఓకే, యా, బ్లూ డాట్ అండ్ బ్లూ స్టార్ ఇటువంటి కంపెనీస్ దే ఆర్ వెరీ గుడ్ కంపెనీస్ అండి. కాకపోతే దే విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే బ్లూ డాట్ గతంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ 1100-1200 నుంచి 9000 దాకా వెళ్ళింది. 9000 నుంచి అది డెఫినెట్లీ 50% రియాక్ట్ అయ్యి క్లోజ్ టు అబౌట్ 4000 రూపీస్ అట్లా ఉంది. సో దే ఆర్ ఎక్సలెంట్ కంపెనీస్ అండి. సిమిలర్లీ బ్లూ స్టార్ మాత్రం అలా కాదు, కానీ చాలా స్టడీగా మీకు రిటర్న్ ఇచ్చే కంపెనీ. సో బ్లూ స్టార్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ not only domestic and industrial, but they are also trying to get into, you know, other areas. Air conditioning lo all specialist and they are also trying to get into other appliances, maybe like water treatment or so on and so forth. Kabatti meeku opik undali kodiga ee time lo I don't think you should switch over to some other company andi. Endukante surface transport lo even courier business lo Blue Dart is undisputed leader. And Blue Star is one of the finest companies in terms of air conditioners and also other appliances. So, rendu manchi company le, meeru koddiga opiki petti next 1-2 years ani itvanti stocks peragadam modalu pettite maybe within 1 year only meeku more than double ayipoye avakasam undundi. Kani appudu daaka patience test chestha kabatti I think you should stick on to quality stocks. Okay, ni last mail chuddam. Ravi Kishore mail chesaru. Andhra Sugars long term prospects tho teeskochanu ani adugutunnaru. Not at this rate andi. Recently it has gone up. Sugars is basically a cyclical industry, but unna vaatlo Andhra Sugars is a decent company and a nice company. It has been paying dividends also. Koddiga sugar prices stable to reasonably strong unnai kabatti some good sugar companies have made some money for shareholders recently. కాబట్టి బికాస్ ఆఫ్ ద సైక్లికల్ నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఐ డోంట్ థింక్ ఈ ప్రైస్లో మీరు లాంగ్ టర్మ్ కొన్నా. ఇఫ్ యూ వాంట్ టు బై ప్రాబ్లీ 10-15% కరెక్షన్ అయినప్పుడు యూ కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ వన్ డే. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గోయిన్ ఫర్ సమ్ అదర్ ఎఫ్ఎంసీజీ బ్రాండెడ్ గూడ్స్ కంపెనీ. ఓకే బాల సార్, ఈరోజు మార్కెట్స్ పై ట్రేడర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? వెల్ ఐ థింక్ అది రాజేంద్ర గారు ఇస్తారు. ఐ డోంట్ థింక్ దే విల్ బి గ్రేట్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టుడేస్ మార్కెట్ అండి. సో వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ ఇఫ్ యూ వాంట్ టు పుష్ బిగ్ మనీ. But on any small correction, I think people should be investing regularly. Rajendra garu. Yeah, probably I think indake cheppinattu I think Nifty should be watched and 10,461 breach ayi dan above close avutundi. Otherwise it's only making extending tops ane manu antam. So first it was 20-30 points more doesn't affect the markets andi. Unless 100-150 points move vasthene breakouts ga manu parinistham. Otherwise ee stage lo long positions kodi careful ga undali. మేబీ 10,383 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 60 పాయింట్స్ పడితేనే లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ స్టే అవే అనే చెప్పొచ్చు అండి. ఇండివిజువల్ స్టాక్స్లో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా బిహేవ్ చేస్తే చూసి వాటిలో పొజిషన్స్ ఐ థింక్ యూ కెన్ టేక్. థ్యాంక్ యూ బాలగారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. సో వియర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 14 పాయింట్స్ డౌన్ సెట్తో 10,438 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 20 పాయింట్స్ డౌన్ సెట్తో 33,664 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే 50 పాయింట్స్ డౌన్ సెట్తో 25,600 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మార్కెట్స్ ఎట్లవనీయంలో మళ్ళీ